చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా సభ్యులందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే ఇవాళ కూడా మీరు సస్పెండ్ అవ్వాలని నిర్ణయించుకుని వచ్చారా లేకపోతే సభలో మీరు ఏదైనా చర్చించాలని వచ్చారా అనే విషయాన్ని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గోరంట్ల ముచ్చయ్య చౌదరి గారు కూడా ఆవేశపడుతున్నారు. ఒక నిమిషం అధ్యక్ష, ఇవాళ ఈ పంచాయతీ తొందరగా తేల్చుకుందాం. తొందరగా తేల్చుకోవటం అంటే క్వశ్చన్ అవర్లో మిమ్మల్ని సస్పెండ్ చేయమంటారా లేకపోతే క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేయాలా ఏమిటి? రోజు మమ్మల్ని సస్పెండ్ చేయండి అనేటువంటి ఒక పథకంతో మీరందరూ ఇక్కడికి వస్తున్నారు. ఇది ధర్మం కాదు. అచ్చెన్నాయుడు గారు, నేను మీకు కూడా మనవి చేస్తున్నాను. జియో నెంబర్ 1 తెచ్చారు, ఇవన్నీ ఏదో చెప్తున్నారు మీరు. మీరు పాంప్లెట్ లాగా తీసుకొచ్చి ప్రదర్శన చేయటం ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నమే తప్ప ఈ సభలో ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని కానీ లేదా చర్చలో పాల్గొనాలని కానీ అలాంటి ఉద్దేశం లేదు. మీకు చాలా బయట పనులున్నాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ప్రెస్ మీట్లో పాల్గొవాలి, వారి దగ్గర ఏవో ఊసు మాటలు చెప్పాలి. కాబట్టి సభను బాయ్కాట్ చేసి వెళ్ళడం కంటే సస్పెండ్ చేసి వెళ్ళడం మంచిది అనేటువంటి పద్ధతుల్లో మీరున్నారు. దయచేసి నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే గౌరవ సభ్యులకు మనవి చేసేది ఏమిటంటే ఆ వీరాంజనేయులు గారికి కానీ లేకపోతే గోరంట్ల బుచ్చి చౌదరి గారికి కానీ లేకపోతే అచ్చెన్నాయుడు గారికి కానీ, అయ్యా తమరు ఈ రోజున సభ నుంచి సస్పెండ్ అవడానికి సిద్ధమై వచ్చారా లేక సభలో చర్చలో పాల్గొవడానికి వచ్చారా లేకపోతే మీరు క్వశ్చన్లకు ఆన్సర్ తీసుకునే సమయంలోకి వచ్చారా అది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోజు ఈ డిస్టర్బెన్స్ కరెక్ట్ కాదు. ఇంకా 3 రోజులు మాత్రమే శాసనసభ 2 రోజులు, ఈ తర్వాత 2 రోజులు సెలవు ఉంది, మళ్ళా 2 రోజులు ఉంది. కాబట్టి ఈ 3 రోజులు అయినా సరే కనీసం మీరు విఘ్నతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది. మీకుంటుంది, అందరికీ ఉంటుంది. నాతో మాట్లాడుతున్నారు వారు చాలా సంతోషం. బుచ్చయ్య చౌదరి గారు వయసులో చాలా పెద్దవారు కానీ చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీరు క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా పెట్టదలుచుకున్నటువంటి ప్రశ్న వేస్తే వారు ఎలా చేస్తారో లేదో తర్వాత చూడవచ్చు తప్ప ఈ విధంగా రోజు పోడియం దగ్గరికి వెళ్ళటం, పోడియం దగ్గర డ్యాన్స్ వేయటం, పోడియం దగ్గర కేకలు వేయటం, పోడియం దగ్గర ఏమో ప్లే కార్డ్స్ పట్టుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం సరైనటువంటి విధానం కాదు. అందువల్ల మీరు ఇప్పటికైనా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, సంతోషం. పోడియం దగ్గర మైక్ లేకపోయినా కాబట్టి అధ్యక్ష వీరిని దయచేసి వెళ్ళి తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. లేకపోతే సస్పెన్షన్ చేయమని అడగండి లేదా బాయ్కట్ చేసి వెళ్ళండి. ఏమి మీరు వెళ్ళదలుచుకుంటే తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి మీరు వెళ్ళాలనే కుతూహలమే ఉంటే బాయ్కట్ చేసి వెళ్ళండి సార్. సస్పెండ్ చేసి వెళ్ళటం ఎందుకు? మళ్ళా ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను 11 మంది తెలుగుదేశం సభ్యులు సస్పెన్షన్ అనే వార్త కోసం మీరు తాపత్రయపడుతున్నట్టు ఉంది తప్ప మీకు చిత్తశుద్ధి లేని వ్యవహారం, చిత్తశుద్ధి లేని శివ పూజలాగా జరుగుతూ ఉంది. క్వశ్చన్ అవర్లో కూడా అడ్డం వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వీరిని ఎర్లీగానే పంపించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని వారు తెచ్చుకొస్తే నేను చేయగలిగింది లేదు. మీరు పంపించారులేండి, చాలా మందిని చూశారు తమరు అయ్యా పెద్దవారు. మీరు అలా మాట్లాడితే ఎలాగో బుచ్చయ్య చౌదరి గారు ఏదో గెలిచారు మీరు మొన్న, సంతోషం. ఈసారి గెలుస్తారో లేదో తెలుసుది, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇంకో రామకృష్ణ గారు కూడా వచ్చారు గొడవ చేయడానికి. మీరు దయచేసి వాకౌట్ చేసి వెళ్ళండి అయ్యా, మంచిది. సస్పెండ్ అవుతారా దానికి వెళ్ళండి, కాసేపు గొడవ చేయదలుచుకున్నారా చేయండి. ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను పెద్ద పెద్ద ఎడ్డింగ్ వేయించుకోదలుచుకున్నారా చేయించుకోండి. ఏమిటి ఈ వార్తల కోసం ఈ నాటకాలేంటి? ఈ పోడియం చుట్టూ చేరటం ఏమిటి? ఏయో ప్లే కార్డులు పట్టుకుని తిరగటం ఏమిటి? ఇది సరి అయినటువంటి విధానము కాదు. ఏం చేయాలి? వీరిని పంపించడం, నా ఉద్దేశం వీరిని పంపించడం మంచిదని. వీళ్ళు పంపించేదాకా ఇలాగే చేస్తారు అధ్యక్ష, ఏమి సందేహం లేదు. మమ్మల్ని సస్పెండ్ చేస్తే వెళ్ళిపోతాం అనేటువంటి బాడీ లాంగ్వేజ్ తో వాళ్ళు ఉన్నారు. మొత్తం వీళ్ళు 23 గెలిచారు. మరి ఇప్పుడు నేను లెక్కేస్తే సరే 4 ఏదో వాళ్ళకి దూరం అయ్యారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాలేదు. నేను లెక్కేస్తాను, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వచ్చారు అధ్యక్ష. 11 వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏమైపోయారయ్యా, ఏమైపోయారు మా సంగతి? సరే మీరేమైపోయారు?
పదకొండు మంది వచ్చారు. అయితే అచ్చెన్నాయుడు గారిని ముగ్గురు కింద లెక్కయ్యొచ్చు అనుకున్నది వేరే అంశం. కానీ ఏంది నాకు అర్థం కాల, మీకే చిత్తశుద్ధి లేదు, ఆందోళన చేయటానికి కూడా కలిసిరా అన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు వచ్చి వాళ్ళు ఇక్కడ బీంకాలు పలికే పరిస్థితి చేస్తున్నారు. మీరేంటో నాకు అర్థం కాల. పైగా ఇంకోటి ఏంటంటే, మా మిత్రుడు రవి ఉన్నాడు, మా పార్టీలోనే ఉన్నాయండి, తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళాడు, గెలిచిన వాళ్ళు ఒకడే. ఈయనేమో ఇక్కడ కాగితాలు తీసుకెళ్లి రామకృష్ణకి ఇస్తున్నాడు, రామకృష్ణ గారు ఏమో కాగితాలు చించి పైకి ఇసురుతున్నాడు. ఏంది చీప్ ఎత్తుగడలు ఏంటి? ఏం పోయేకాలం వచ్చిందా తమకి? ఇంత చీప్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి స్వామి, మా చేత ఎందుకు మీరు బహిష్కరించబోకుంటారు? ఈనాడు పత్రికలో వేసుకోవడానికి లిక్కు లిక్కుమంటూ పదకొండు మంది వచ్చారు, కడ వాళ్ళు ఏమో బయట కూర్చున్నారు. సిగ్గు అనిపించట్లేదా మీకు అని అడుగుతా ఉన్నా? సిగ్గు శరము లేకపోతే ఎలాగ చెప్పండి? ఊరిని కాగితాలు చించి స్పీకర్ గారి మీద వేసి అదేమో లైవ్ లో రావాలనే తాపత్రయపడే చీపెత్తుగలకి ఎందుకు దిగజారుతారు? దమ్ముంటే బయటికి వెళ్ళండి, చెప్పుకోండి. షంషేర్ గా ఏదో నిన్న చెప్పారు కదా, మూడు గెలిచాం, ఇక వచ్చేస్తుంది 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 కోసుకుంటున్నారుగా, కోసుకోండి వెళ్ళి అక్కడ. ఏమిటి ఈ చీప్ గా ఇంత న్యూసెన్స్ గా ఎందుకు చేస్తున్నారయ్యా? మీకు దండం పెడతాం, వెళ్ళండి బయటికి, లేకపోతే మేము సస్పెండ్ చేయాలి. మా చేత ఎందుకు సస్పెండ్ చేయించుకుంటారు? కాస్త సిగ్గు శరంగా వ్యవహరించండి. గౌరవమైనటువంటి ప్రతినిధులు సిగ్గు శరంతో వ్యవహరిస్తే మంచిది. అచ్చెన్నాయుడు గారు కింద కూర్చుంటాడు, పైకి మిమ్మల్ని లెగ్గొడతాడు. ఆయన పైకి ఎక్కితే ప్రమాదం అనుకున్నాడో ఏమో మరి నాకు అర్థం కాలేదు. అయ్యా పెద్దవారు మీరు, బుచ్చి చౌదరి గారు అందరికన్నా చాలా వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు. మీరు కూడా చీప్ గా ఎందుకండి బిహేవ్ చేస్తారు? ఆ కాగితాలు చెబుతారు, రాజ్యాంగం లేదు ఏమి లేదు. ఆయన అడగండి, పార్టీ లేదు ఏదో లేదని అక్కడ అన్నాడు. రాజ్యాంగం గురించేమో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, రాజ్యాంగాన్ని కూనీ చేసినటువంటి మొదటి వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు కాదు. మీ పచ్చ కాగితాలు చూపించుకోవడానికి ఇక్కడ దొరికిందా? అయ్యా మీకు దండం, బయలుదేరి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారు చెంతకు వెళ్ళండి, అంతే తప్ప మమ్మల్ని సస్పెండ్ చేస్తే తప్ప మేము వెళ్ళం అనేటువంటి ఒక చీప్ ఎత్తుగలకి ఎందుకు దిగజారిపోతారు? ఇప్పటికైనా ఆలోచించి మీరు బాయ్కట్ చేసి వెళ్ళండి, సభ జరుగుతుంది. లేదంటే మీకు సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేయడం తప్ప మరొక మార్గం లేనటువంటి అనివార్యమైన పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది దుర్మార్గం.